ఇప్పుడు ఎంటైర్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఎవరంటే ముందుగా వినిపించే పేరు ఎస్ఎస్ రాజమౌళి దర్శక తీరు తెరకెక్కించిన బాహుబలి చిత్రం తెలుగులోనే కాదు ఇండియా సహా ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది దీంతో ఆయన సినిమాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇటీవల ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన త్రిపుల సినిమా మరో సంచలన విజయాన్ని అందుకొని మరోసారి తెలుగు సినిమా అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది ఇక ఇలాంటి తరుణంలో జక్కన్న తన తదుపరి సినిమాను మహేష్ బాబుతో తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు అదే తరుణంలో ఇప్పుడు ఇండస్ట్రీలో మరో ఆసక్తికరమైన కథనం చక్కలు కొడుతోంది అదేంటంటే మహేష్ తర్వాత రాజమౌళి తర్వాత సినిమా హీరో కూడా ఫిక్స్ అయ్యారట అదెవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని టాక్ వినిపిస్తోంది ఇప్పటికే తన తండ్రి స్టార్ రైటర్ విజేంద్ర ప్రసాద్కు అల్లు అర్జున్ కోసం ఇప్పటి నుంచే ఓ కథను సిద్ధం చేసుకోవాలని సూచించారట రాజమౌళి మహేష్ సినిమా తర్వాత అల్లు అర్జున్తోనే దర్శకదిరుడు సినిమా ఉంటుందని న్యూస్ అయితే బలంగా వినిపిస్తోంది అంటే మహేష్ సినిమాను రాజమౌళి రిలీజ్ చేయడానికి రెండు వేల ఇరవై నాలుగు పట్టేస్తుంది దాని తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగులో మొదలెట్టిన రెండు వేల ఇరవై ఐదులోనే బన్నీ సినిమా ఉండే అవకాశం ఉంది ఆలోపు అల్లు అర్జున్ తన సినిమాలను పూర్తి చేసుకుంటారని సమాచారం రాజమౌళితో అల్లు అర్జున్ సినిమా అనేది నిజంగానే ఆయన ఫ్యాన్స్కు పెద్ద న్యూస్ ఎందుకంటే ఇప్పటికే పుష్పతో బాక్సాఫీస్ను షేక్ చేసిన బన్నీతో రాజమౌళి సినిమా చేస్తే నెక్స్ట్ రేంజ్లో ఉంటుందనడం ఖాయం దీనికి సంబంధించిన ప్రకటన ఎప్పుడు వస్తుందని అని అందరూ ఆసక్తికి ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా మరో అప్డేట్ ఏంటంటే మరి కొద్ది రోజుల్లోనే ఈ అప్డేట్ని అధికారికంగా ఇవ్వబోతున్నారట రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు స్క్రిప్ట్ ఫోన్లో బిజీగా ఉన్న రాజమౌళి కొన్ని రోజుల తర్వాత బన్నీతో సినిమాను కన్ఫర్మ్ చేయాలని అనుకుంటున్నారట ఈ మేరకు త్వరలోనే ఒక అదిరిపోయే అప్డేట్ను కూడా ఇవ్వడానికి రెడీ అవ్వబోతున్నట్లుగా సమాచారం వినిపిస్తోంది మరి ఆ అప్డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ అయితే వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు దీంతో ఫ్యాన్స్ అయితే ఇప్పుడు రెడీగా ఉండండి అంటూ రాజమౌళి త్వరలోనే అప్డేట్తో రాబోతున్నాడట